మానవ హక్కుల నేత హరిగోపాల్ గారు చూస్తే గతంలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇప్పుడు చూస్తే చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి లభించడం మన అదృష్టం అంటున్నారు. మరి జగన్ సర్కార్ ఏదైతే ఉందో చంద్రబాబుని అరెస్ట్ చేయించిన విషయం దాంట్లో ఆయన జగన్ సర్కార్ని తప్పు పడుతున్నారు. సో ఈ పరిణామాలు ఎలా చూడొచ్చు అంటారు? ఆయన వ్యాఖ్యలు అంటే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక మానవ హక్కుల నాయకుడిగా ఆయన చంద్రబాబు గారి హక్కుల హననం ఏదైనా జరిగితే దాని మీద స్పందించి మాట్లాడటంలో తప్పేం లేదు. కానీ చంద్రబాబుని టోటల్గా వెనకేసుకుని రావటం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఇబ్బందికరమైన పరిస్థితి అంటున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్న రోజుల్లో, ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో ఆయన గ్రీన్ టైగర్స్ అనే పేరుతో పోలీసుల నుంచి ఒక దళాన్ని ఏర్పాటు చేసి చాలా హత్యలు చేయించాడు. అలాగే ఆయన ఆధ్వర్యంలోనే నయీం అనేటువంటి ఒక గ్యాంగ్స్టర్ తయారైంది కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే. చంద్రబాబు గారు డిజైన్ చేసిన వాళ్ళే జడల నాగరాజు, నయీముద్దీన్, వీళ్ళందరూ కూడా. అలాగే లోతా తమ్మారావు అనే పేరుతో ఉత్తరాంధ్రలో ఒక ఆయన ఉండేవాడు. వీళ్ళందరూ చంద్రబాబు గారి పాలనలో ఆయన డిజైన్ చేసినటువంటి గ్యాంగ్స్టర్స్. కత్తుల సమ్మయ్య, వీళ్ళందరూ వీళ్ళ నేతృత్వంలోనే హక్కుల నేతలు పురుషోత్తమ్ గారి హత్య జరిగింది. అలాగే అజమ్ అలీ అనేటువంటి ఒక హక్కుల నాయకుడిని చంపేశారు. బెల్లి లలితని చంపారు. బెల్లి లలితని కూడా చంపింది నయీం గ్యాంగే. పైగా చాలా పాశవికంగా, చాలా దారుణంగా ముక్కలుగా నరికి ఎక్కడొక్కడో పాడేశారు ఆవిడ్ని. కాబట్టి ఇవన్నీ అంటే కోవర్ట్ ఆపరేషన్ అనేటువంటి కార్యక్రమం ప్రారంభించిన వాడే చంద్రబాబు. ఎవరైనా సరే సరుకే అంటే మార్కెట్ ఎకానమీలో మనిషి కూడా సరుకుగా మారిపోయాడు అని గుర్తించింది చంద్రబాబు. గుర్తించి ఎవరినైనా కొనుక్కోవచ్చు, ఎవరినైనా కొనొచ్చు, డబ్బులు పెట్టండి. డబ్బులు పెడితే ఆ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు దొరుకుతారు. వాళ్ళని కొనేసి వాళ్ళ బలహీనతలు ఉంటాయి, బలహీనతల మీద కేంద్రీకరించండి. బలహీనత ఉన్న దగ్గర డబ్బులు చల్లండి, వాళ్ళు సరెండర్ అవుతారు. వాళ్ళ ద్వారా పార్టీని నిర్మూలించండి అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి రకరకాలుగా హరగోపాల్ గారు సమర్థిస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలని పాశవికంగా అణిచివేసిన చంద్రబాబు నాయుడు గురించి పాజిటివ్, నెగిటివ్ రెండూ మాట్లాడగలగాలి. చంద్రబాబు నాయుడు గారు కాలంలో అనేక సందర్భాల్లో హక్కుల నాయకుల మీద దాడులు జరిగినాయి. సభలకు అనుమతి ఇవ్వలేదు ఆయన. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే బషీర్బాగ్ కాల్పులు జరిగాయి. బషీర్బాగ్లో విద్యుత్ ధరలు తగ్గించండి అని ఆందోళన చేస్తున్నటువంటి రైతుల మీద ఆయన గుర్రాలతో దాడి చేయించారు, గుర్రాలతో తొక్కించారు రైతులని. తొక్కించారు, కాల్పులు జరిగినాయి, నలుగురు చనిపోయారు అక్కడే స్పాట్లో. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి రోజుల్లో జరిగినవే. కాబట్టి ఇంత చరిత్ర ఉంది ఆయనకంటే. హక్కుల హరణం జరిగింది చంద్రబాబు నాయుడు గారి రోజుల్లోనే ఎక్కువ. నిజానికి తెలుగుదేశం పరిపాలనలో మొత్తంగా చూస్తే ఎన్టీ రామారావు గారు కూడా మిస్సింగ్ మరణాలు అనేవి ఆయన రోజుల్లో జరిగాయి. అంటే అరెస్టు చేసి కనీసం కోర్టుకి చెప్పేవాళ్ళు కూడా కాదు, తీసుకెళ్ళి కాల్చి చంపేసి మాకు తెలియదు అని రామా అని నడిపేవాళ్ళు. అరెస్ట్ చేసినట్టు ఆధారాలు ఉండేవి. అరెస్ట్ చేస్తుండగా చూసిన వాళ్ళు చెప్పేవాళ్ళు, కానీ మేము అరెస్ట్ చేయలేదు, మాకేం తెలియదు అని చెప్పేవాళ్ళు. వాళ్ళు ఎక్కడో సవాలుగా కనిపించేవాళ్ళు. ఈ కార్యక్రమం జరిగింది ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్న రోజుల్లో. కాబట్టి మామగారు మిస్సింగ్ మరణాల స్పెషలిస్ట్ అయితే అల్లుడు గారు కోవర్ట్ ఆపరేషన్ స్పెషలిస్ట్గా చరిత్రలోకి ఎక్కారు. ఆయన అనేక మందిని చంపించాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమీ ఆయన ఇప్పుడు కూర్చుని జైల్లో కూర్చుని హక్కుల గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఆ రోజున ఆయన హక్కుల నాయకుల్ని చంపిన చరిత్ర చాలా ఉంది ఆయనకి. కాబట్టి హరగోపాల్ గారు చరిత్రలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి చరిత్ర కూడా చెప్పి ఇప్పుడు ఆయన వ్యవహారంలో ఎక్కడైనా వయలేషన్ జరిగుంటే, హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఏదైనా జరిగుంటే అక్కడ వరకు కన్ఫైన్ అయ్యి మాట్లాడటం తప్పేం కాదు. కానీ టోటల్గా చంద్రబాబును వెనకేసుకొచ్చి మాట్లాడటం తప్పు. ప్రభుత్వాలు చేసేటువంటి దుర్మార్గాల్ని మాట్లాడటం తప్పేం కాదు. జగన్ ప్రభుత్వం అన్డెమోక్రటిక్గా వ్యవహరిస్తే దాంట్లో ఉన్నటువంటి ల్యాప్సెస్ మీద మాట్లాడటం తప్పేం కాదు. ఎవరైనా మాట్లాడచ్చు.
అంతమాత్రం అవతల మనిషిని ఇన్ టోటల్ గా ఓన్ చేసుకుని భుజాన వేసుకోవడం అనవసరం ఆయన ఆ ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపించింది అంటే జైల్లో ఉన్న ప్రతివాడు నాకు స్నేహితుడే అంటే కుదరదు జైలుకు వెళ్ళిన చరిత్ర ఉంటుంది అవినీతి కేసులో వెళ్ళాడు ఆయన అవినీతి చేయలేదు అని అనలేం డెఫినెట్ గా అవినీతి జరుగుండొచ్చు జరగడానికి అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారి టోటల్ పరిపాలన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు పరిపాలించాడు తర్వాత విడిపోయినటువంటి రాష్ట్రానికి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అనేక విధాలుగా అనేక పద్ధతుల్లో డబ్బులు చేతులు మారి ఉండే అవకాశం చాలా ఉంది అంటే ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు జగన్ మోహన్ రెడ్డి గారు కావచ్చు చంద్రబాబు కావచ్చు ఈ ముగ్గురు పార్టిక్యులర్ గా ఇప్పుడు కేసీఆర్ కావచ్చు వీళ్ళు ఒక గ్లోబలైజేషన్ జరిగిపోయిన తర్వాత ప్రపంచీకరణ జరిగిన తర్వాత ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ప్రపంచీకరణ తర్వాత ముఖ్యమంత్రులు అయిన వాళ్ళే ఎక్కువ స్కామ్లు చేశారు ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వ ఆస్తులు దారాదత్తం చేయటం అనే కార్యక్రమం మొదలైందే 90 తర్వాత ఈ దారాదత్తం చేసేటువంటి క్రమంలో అనేక పద్ధతుల్లో ముడుపులు అందుకున్నారు అందరూ కేంద్రంలో అధికారంలో ఉన్నవారు అందుకున్నారు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారు అందుకున్నారు ముడుపుల కోసమే ఈ సూట్ కేస్ కంపెనీల డిజైనింగ్ కార్యక్రమం కూడా అప్పుడే మొదలైంది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు అనుసరించిన పద్ధతినే నమూనాగా తీసుకుని రాజశేఖర్ రెడ్డి గారు అనుకరించారు రాజశేఖర్ రెడ్డి గారి నుంచి తర్ఫీదు పొంది జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేస్తున్నాడు ఇప్పటికీ స్టిల్ కాబట్టి వీళ్ళందరూ ఒకే తానులో ముక్కలు ఒకే గుడ్డలో ముక్కలు వీళ్ళందరూ వేరువేరు కాదు వేరువేరుగా కనిపిస్తారు అంతే వారి ప్రయోజనం వీరి ప్రయోజనం వీరు చేసే పని వారు చేసే పని అంతా ఒకటే సెక్రటేరియట్కి వెళ్ళి ఎంప్లాయీస్తో కూర్చుంటే చాలా విషయాలు బయటకు వస్తాయి ఎవరి పాలనలో ఏ లెవెల్లో ఎలా అవినీతి జరిగేది అనేది చెప్పగలుగుతారు వాళ్ళు ఏ ఫైల్ మూమెంట్కి ఎంత డబ్బులు ఖర్చు అయ్యేవి అనేది కాబట్టి భూ కేటాయింపులు అనేది మొదలైన తర్వాతే స్కాములు మొదలైనాయి ప్రభుత్వ ఆస్తులు అమ్మకాలకు పెట్టడం మొదలైంది కాబట్టి ఈ మొత్తం క్రమాన్ని చూసి మాట్లాడగలగాలి హరగోపాల్ గారు ఆయన హక్కుల నేతగా చాలా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నారు ఆయన కాబట్టి ఒక్కసారి ఓన్ చేసుకుని మాట్లాడటం కాకుండా అనేక సందర్భాల్లో మానవ హక్కుల వేదికకి చెందినటువంటి నాయకులు వెళ్ళి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ఒక జీవిత ఖైదీల జీవోకి సంబంధించి ఆయన ఇబ్బంది పెడుతున్నాడు అధికార పార్టీని అనే ఉద్దేశంతో ఆయనకు అర్థం చేయించడానికి వెళ్ళారు చంద్రబాబుకి వెళితే ఆయన ఒక్క క్షణం వారి మాటలు వినటానికి కూడా ఇష్టపడలేదు అటువంటి మనిషి కోసం అంత ఇన్హ్యూమన్గా బిహేవ్ చేసినటువంటి మనిషి గురించి పూర్తి క్రిటికల్గా మాట్లాడాలి తప్ప టోటల్గా సపోర్ట్ చేసే పద్ధతిలో మాట్లాడటం డెఫినెట్గా చాలామందిని గాయపరుస్తుంది గాయపరుస్తుంది అనే విషయం ఆయన ముందు గమనంలోకి తీసుకోవాలి జైల్లో ఉన్న ప్రతివాడు మిత్రుడే అని అనుకోనక్కర్లేదు ఆపదలో ఉన్న ప్రతివాడు మిత్రుడే అనుకోనక్కర్లేదు ప్రతిదానికి క్రిటికల్ అప్రోచ్ అనేది ఉండాలి ఆ క్రిటికల్ అప్రోచ్ మిస్ అయితే ఈయన కూడా విమర్శలకు గురవుతాడు ఆ జాగ్రత్తలు పాటించాలి